కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. అంటే 60 నెలలకు గాను మిగిలి ఉంది 56 నెలలు మాత్రమే. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మరుక్షణం 5 కీలక హామీలను సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేశారు. పెన్షన్లను 4000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఏరియర్స్తో జూలైలో 7000 అందించారు. డిఎస్సిలో భాగంగా వైసీపీ ప్రకటించిన 6000 పోస్టులు కాకుండా అదనంగా మరో 7000 జత చేస్తూ ప్రకటన చేశారు. కానీ నోటిఫికేషన్ ప్రక్రియలో మాత్రం జాప్యం జరుగుతూ వచ్చింది. వైసీపీ ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు అమలు చేసినవి అత్యల్పం మాత్రమే. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, మహిళలకు ఆర్థిక చేయూత లేదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్న మాట లేదు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఊసే లేదు. కానీ 4 నెలల పాలన పూర్తి చేసుకున్నారో, కీలకమైన 2 పథకాలకు ఇప్పటికీ సన్నాహాలు ప్రారంభించలేదు. అది ప్రజల్లో వ్యతిరేకతకు ఒక కారణమవుతుంది. దీనిపైనే ప్రజలు పెద విరుస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తోంది. జూన్12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అటు తరువాత మంత్రులు కొలువు తీరారు. ఈ ఎన్నికల్లో చాలా వరకు హామీలు ఇచ్చారు చంద్రబాబు. అయితే కీలకమైన అన్నదాత, సుఖీభవ, అమ్మఒడి వంటి పథకాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడు అమలు చేస్తారో కూడా తెలియడం లేదు. కనీసం దాని గురించి సన్నాహాలు కూడా లేవు. ఈ ఏడాది జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. జూలైలో ఖరీఫ్ మొదలైంది. కానీ పిల్లల చదువుకు సాయం లేదు. ఇటు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాయం అందించలేదు. అసలు ఈ ఆర్థిక సంవత్సరానికి అందించే ఉద్దేశం ఉందా లేదా అన్నది తెలియాలి. మంత్రులు మాత్రం అడపాదడపా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి ఈ పరిణామాలు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో నవరత్నాలు కింద హామీలు ఇచ్చారు. అందులో ఒకటి అమ్మఒడి. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో తొలి ఏడాది అమ్మఒడి అమలు చేశారు. ప్రతి కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల్లో ఒకరికి అమ్మఒడిని వర్తింపజేశారు. తొలి ఏడాది 15000 రూపాయలు అందించారు. అందులో 1000 రూపాయలను పాఠశాల నిర్వహణకు గాను కోత విధించారు. అటు తర్వాత వరుసగా 3 ఏళ్ల పాటు అమ్మఒడిని అమలు చేయగలిగారు. అయితే ఈసారి 13000 లబ్ధిదారుల ఖాతాలో 2000 రూపాయలను మాత్రం పాఠశాల నిర్వహణ ఖర్చులకు గాను తీసుకున్నారు. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటుతున్నా ఇంతవరకు అమలు చేయలేదు. గత 5 ఏళ్ల పాటు అమ్మఒడి అందడంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గింది. ఈ ఏడాది మాత్రం అటువంటిదేమీ లేకపోవడంతో అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరును మార్చారు. అన్నదాత సుఖీభవగా మార్చి దాని వెబ్సైట్ను సైతం మార్చేశారు. దీంతో ఈ ఖరీఫ్ నుంచి అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20000 అందుతుందని ఆశించారు. కానీ ఖరీఫ్ దాటిపోతుంది. ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టలేదు. కనీసం సన్నాహాలు కూడా చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా కేంద్రం పీఎం కిసాన్ సమాన్ నిధిని కొనసాగిస్తోంది. ఈరోజు రైతుల ఖాతాలో కేంద్ర సాయం కింద 2000 రూపాయలు జమ కానుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇస్తామన్న నగదు సాయం మాత్రం అందకుండా పోతుంది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికీ మించి ఈ 2 పథకాలు కీలకంగా ఉన్నాయి. ప్రజల్లో మాత్రం ఆ స్థాయిలో సంతృప్తి కనిపించడం లేదు. మిగతా పథకాల పేరు చెప్పి కాలం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ప్రజల్లో మాత్రం నిశ్శబ్ద అసంతృప్తి కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.